హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్లస్ 3/3 స్క్వేర్ ప్లస్ 5/3 స్క్వేర్ ప్లస్ 8/3 క్యూబ్ అయిన ఎక్స్ విలువ ఎంత? ఇచ్చినటువంటి ప్రాబ్లం లోపల ఎక్స్ వాల్యూ మనకి 2/3 ప్లస్ 3/3 స్క్వేర్ ప్లస్ 5/3 స్క్వేర్ అలాగే 8/3 క్యూబ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. సో 2/3 ఫస్ట్ది, సెకండ్ది ఇక్కడ 3/3 స్క్వేర్ మీన్స్ 3 × 3 క్యాన్సిల్ అవుతుంది, సో 1/3 వస్తుంది. అలాగే థర్డ్ టర్మ్ వచ్చేసి 5/3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఫోర్త్ టర్మ్ వచ్చేసి 8/3 క్యూబ్ అంటే 27 అవుతుంది. ఈ రెండు కూడా లైక్ టర్మ్స్, సజాతి భిన్నాలు కాబట్టి లవాలను కూడితే 3/3 ప్లస్ ఇక్కడ మూడో పదము నాలుగో పదాన్ని గమనించినట్లయితే హారాలు వేరువేరుగా ఉన్నాయి. అందులో నాలుగో పదం యొక్క హారం 27, మూడో పదం యొక్క హారం 9 ఉంది. 9ని ఏ సంఖ్యతో గుణిస్తే 27 వస్తుంది, 3తో గుణిస్తే వస్తుంది. లవాన్ని 3తో గుణిస్తే 15, హారాన్ని 3తో గుణిస్తే 27, అలాగే నాలుగో పదము 8/27 అయింది. ఇప్పుడు 3/3 అనగా 1 ప్లస్ ఈ రెండింటి యొక్క హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను కూడితే 15 + 8 23/27 అవుతుంది. ఇప్పుడు 1 + 23/27 ఉన్నట్లయితే దీన్ని డైరెక్ట్గా మిశ్రమ భిన్నంగా రాయొచ్చు. 1 23/27 అని రాయొచ్చు. అలాగే ఏ సంఖ్య అయినా సరే 3 + 3/7 ఈ విధంగా ఉన్నట్టయితే 3 × 7 అని రాయొచ్చు. అనగా అంటే ఒక అకర్ణీయ సంఖ్య అలాగే ఒక పూర్ణాంకం మొత్తం ఉన్నట్లయితే మిశ్రమ భిన్నంగా రాయొచ్చు. అలాగే దీని ప్రకారం 1 23/27 రాస్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, థర్డ్ రూట్ ఆఫ్ 2 + 3 × √5 మల్టిప్లై థర్డ్ రూట్ ఆఫ్ 2 - 3 × √5. ఇక్కడ గమనించినట్టయితే ఈ రెండు కూడా కర్ణులు ఉన్నాయి. అనగా మరి ఈ రెండింటిని సర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో కూడా. ఒకదాని యొక్క పరిమాణం ఏమో 2 ఉంది, ఒకదాని యొక్క పరిమాణం 3 ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా గుణించవలనో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మొదటిది గుణించినట్టయితే మొదటి పదం చేత రెండవ ద్విపదిని గుణించినట్టయితే 3√2 × 3√2 అలాగే √2 × √2. సో మల్టిప్లై చేసినాం ఫస్ట్ టర్మ్ చేత, మళ్ళీ సెకండ్ టర్మ్ వంటి చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √2 × 3√5. అలాగే మొదటి ద్విపదిలో రెండో పదం చేత రెండవ ద్విపదిని ఇంటూ చేస్తే, సో రెండు గుర్తులు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. 3 √5 × √2. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 × 3 9, √5 × √5 √25 వస్తుంది. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ గమనించినట్టయితే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి, అయితే గుర్తులు వేరువేరుగా ఉన్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడు మొదటిది గుణించినట్టయితే మనకి 3√2 × √2 × √2 థర్డ్ రూట్ ఆఫ్ 4 వస్తుంది. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, అలాగే 9 × √25 వాల్యూ 5 అవుతుంది. సో థర్డ్ రూట్ ఆఫ్ 4 - 9 = 45. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.